అక్కడన ఆఫీసర్ ఎలక్ట్రిక్ ఆఫీసర్ మాట్లాడి మొత్తం ఒక నల్గొండ జిల్లాలే కాదు జనగామ నా పార్లమెంటనే ఆ జిల్లాలు వస్తున్నారు కలెక్టర్ తో మాట్లాడి ఆఫీసర్ తో మాట్లాడి ఎన్ని చేస్తుంటే ఈ ప్రభుత్వం మాటలు దమ్మి ఇలా ఎకరానికి మీ ఖర్చు పెట్టుకుని 20-25 వేలు వరకు ఈయన ఇచ్చే పెట్టుబడి సాయం 2 వేల జరిపి 10 వేల రూపాయలు ఇచ్చిన అంత సగం మందికి రానే రాలే 10 ఎకరాల పైన ఉన్న వాళ్ళకి రాలే ఇప్పుడు కరెంటు పరిస్థితి ఎట్టుందంటే ఎక్కడ చూసినా 10 నుంచి 12 గంటల వరకు కరెంట్ ఎక్కడ వస్తలేదు నేను ఒక్కటే చెప్తున్నా రాష్ట్రానికి విద్యుత్ శాఖ మంత్రులు ఉన్నా దేనికి లేనట్టే లెక్క ఆయనకు సబ్జెక్ట్ లేదు దానికి అవగాహన లేదు అని పుట్టిన లేచి ఈ ప్రభుత్వ ఈ ప్రతిపక్ష పార్టీ అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలో మా పార్టీని టార్గెట్ చేయడం ఇష్టమైనట్టు మాట్లాడడం ఇవన్నీ మానుకొని కేటీఆర్ కేసీఆర్ మీరు ఎందుకోగా మీరు రుజువు పెట్టుకుంటలేదు ముఖ్యమంత్రి ఆరోగ్యం మారేది మీరు రుజువు పెట్టుకుని శ్రద్ధ కరెంట్ వస్తుంది మీకు ఇదంతా 8 లక్షల ఎకరాలను పట్ట ఎన్ని పోతుంది 10-12 గంటలు 3 విడతలు కట్ అవుతున్నాయి నేను ఒక్కటే ఛాలెంజ్ చేస్తున్నా అదే సో కేటీఆర్ మీరు ఇద్దరే ముఖ్యులు పొద్దున్నేతో మాట్లాడుతున్నావు సమస్యలు ఉంపెట్టి రాష్ట్రానికి దారి వదిలేసి లేని పని ఏదో పిచ్చి వార్తలు పేపర్లలో ఎవడో సోషల్ మీడియా వేస్తే ఒక కామెంట్ చేసింది ఎకరాల భూమి రాసుకొని 10 కోట్లు టికెట్లు అమ్ముకుంటూ కాంగ్రెస్ ఉంటున్నాయి రేపు మంత్రివి ఇంకా నీ ప్రభుత్వం ఇంకా నెల రోజులు 2 రోజులు ఉంటుంది ఇంకా కరెంట్ ఎంత వస్తుందో జనతా స్విచ్ బోర్డ్ ఏరియాలు పనికిరాని మాటలు మాట్లాడి హరీష్ రావు గారు నువ్వు రా నాయమడి ఏ జిల్లాకు పోదాం 33 జిల్లాలకు పోదాం ఎక్కడన్నా 24 గంటలు కరెంట్ కాదు 15 గంటలు కరెంట్ చూపి ఏ చిన్న చేతికి పంట వచ్చే టైంలో ఈరోజు 10 గంటలు కరెంట్ లేక సగం పొలాలు ఎండిపోయి అదే 40-50 ఎకరాల పరిమాణంలో పంట పొలాలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడ్డది దీని మీద ఏ మంత్రి మాట్లాడుతున్నాడు దీన్ని తీవ్రంగా నిరసిస్తున్నాం ఖండిస్తున్నాం ఇప్పటికైనా ఈ ప్రభుత్వాన్ని దాని మీద దృష్టి పెట్టి మీరు ప్రక్రాంతానికి పొందరా మీరు ఇవ్వవలసిన బకాయిలు ఇయ్యక ఎన్టీసీసీకి వెళ్ళి ఛత్తీస్గఢ్ వాళ్ళు కరెంట్ ఆపేసింది ఇవన్నీ కూడా పక్క ఆధారాలు చూసినా మీరు ఎవరంటారు కేటీఆర్ కేసీఆర్ ఏది ఏం సబ్స్టేషన్ అని ఇక్కడికి డైరెక్ట్ పోదాం మీరు ఆ ప్రగతి భవన్కి బయలుదేరండి అక్కడ మీరు 24 గంటలు కాదు 18 గంటలు ఇస్తున్నట్టు 3 గంటలు చూసి నేను ఇప్పుడు నాకు ఇంకా మంత్రి నాకు ఎంపీ పదవి ఇంకా 9 నెలలు 8 నెలలు ఉన్నది నేను ఈ పదవి రాజీనామా చేస్తా మళ్ళీ ఎమ్మెల్యే కూడా పోటీ చేయాలి నువ్వు 24 గంటలు కరెంట్ ఇస్తున్నట్టు అక్కడ ఉన్న రైతులు అప్పుడు ఏదో నీ లాగ్ బుక్ చెక్ చేసి నీ బండారం బయట పెడితే లాగ్ బుక్ లేకుండా చేసింది 50-60 వేలకి ఎప్పుడు కూడా లాగ్ బుక్ అనేది మినిమం గా ఎప్పుడు వస్తుంది ఎన్ని గంటలు వస్తుంది ఎప్పుడు పోస్తుంది ఎప్పుడు 3 పేజ్ ఇస్తున్నావు ఎప్పుడు సింగిల్ పేజ్ ఇస్తున్నావు అని నోట్ చేసుకుంటున్నాను బుక్కులు కూడా తీసుకొచ్చినావు నా భయానికి కారణం నువ్వు రైతులకు 24 గంటలు కరెంట్ ఇస్తానని ఆశ పెట్టి ఇవాళ వాళ్ళని నష్టాత్మాలు చేసి నువ్వు పనికిరాని 10 వేల రూపాయలు రైతు బంధు ఇచ్చిందని చెప్పుకున్న గొప్పది కాదు నువ్వు చెప్పిన నీ మాట ఏంటి పనికిరాని భూమి కూడా ఇలా తదుం చేసుకుని మొత్తం కూడా వదిలేసుకున్నావు ఎందుకంటే ఇన్స్టెంట్ గా అమ్ముకుంటే అంతంతో వస్తుంది అంటే వేరే రాష్ట్రాలతో కంపేర్ చేసుకుని మన దగ్గర ఎంఎస్పీ ధర తక్కువ ఉన్నది ఛత్తీస్గఢ్ లో 26 వందలకు ఉంటే ఇక్కడ 16-17-14 వందలకు ఉంటున్నాం మన క్వింటాల్ 12 రైస్ మిల్లలో కొన్ని దగ్గర కోతలు అయితే నాకు నిన్న వచ్చిన మెసేజ్ అధికారులు కట్టిస్తున్నారు అందుకనే చెప్తున్నాం ముఖ్యమంత్రి గారు సరే ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి గారు కూడా ఎవరు ఉన్న ఇంట్లోకి వెళ్ళి మానిటర్ చేసి ఈ రోజు కరెంట్ చేయకుంటే కరెంట్ ఇంప్రూవ్ చేసి ఈ 15-20 రోజులు ఇచ్చి ఇప్పటి ఎకరాలు చేసిన వరి పంటను కాపాడాలని దాంతో పాటు మామిడి తోటలు బత్తాయి తోటలు ఇలాంటి వర్షాలు కూడా ఎక్కువ పడలే మా అనుకున్నంత స్థాయిలో 50-90% తక్కువ పడలే దాని మీద దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి గారు డిమాండ్ చేస్తున్నాం లేకపోతే నువ్వు ఎన్ని బంధువులు ఇచ్చినా ఈ ఒక్క పంటతోనే ఈ 5 ఎకరాలు చేసే కష్టమంతా ఉంటుంది నిన్ను రైతులు తప్పకుండా వచ్చే ఎన్నికల్లో
బుద్ధి చెప్పేది సాయం ఈ 20 రోజులు కరెంట్ ఇవ్వడం ఒక వైపు మీరు ఇప్పటి వరకు కూడా స్కీమ్స్ అప్లై మినిస్టర్ ఐకేపి ధాన్య సేకరణతో ఒక మీటింగ్ పెట్టలేదు ఐకేపి సెంటర్లు గన్నీ బ్యాగ్స్ కానీ రైస్ మిల్లర్స్తో మీటింగ్ పెట్టి కానీ ఎఫ్సిఐతో మాట్లాడి కానీ ధాన్య సేకరణ మీద ఇప్పుడు ఒక రిలీ లేదు ఎంతసేపు ఎట్టగెలవాలి ఎంతసేపు ప్రతిపక్షాలు లేనిపోతు పనికిరాని విమర్శలు చేయాలి సీనియర్ దృష్టి పెట్టకూడదు ప్రభుత్వం ఉన్నప్పుడు మీ పార్టీ యంత్రాంగం పార్టీ